మీ ఫోన్లో ఇంటర్నెట్ డేటా బ్యాలెన్స్ ఉన్నా ఇంటర్నెట్ పనిచేయకపోవడం లాంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? వైఫై ఆన్ చేస్తే ఇంటర్నెట్ పనిచేస్తుంది, డేటా ఆన్ చేస్తుంటే ఇంటర్నెట్ పనిచేయకపోవడం లాంటి ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. నా మొబైల్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంది అండ్ డేటా ఆన్ చేశాను, డేటా ఆన్ చేసినా నాకు ఇంటర్నెట్ అన్నది పనిచేయట్లేదు. నేను గూగుల్కి వెళ్ళి గని మొబైల్ టచ్ అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినప్పుడు చూడండి ఇక్కడ నో డేటా కనెక్షన్ అని వచ్చింది. నా ఫోన్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ కూడా ఉంది. ఇప్పుడు వైఫై ఆన్ చేసి చూద్దాం. వైఫై కనెక్ట్ చేసుకున్నాను, వైఫై కనెక్ట్ చేసుకుని ఇప్పుడు చూద్దాం వైఫై మీద ఇంటర్నెట్ పనిచేస్తుంది. డేటా ఆన్ చేస్తుంటే డేటా బ్యాలెన్స్ ఉన్నా కానీ పనిచేయట్లేదు. ఈ ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మొబైల్ నెట్వర్క్స్ అని ఉంటుంది కదా, మొబైల్ నెట్వర్క్స్ ఓపెన్ చేయండి. మొబైల్ నెట్వర్క్స్ ఓపెన్ చేసిన తర్వాత కింద చూడండి మొబైల్ డేటా అని ఉంది కదా, సెకండ్ దాంట్లో మొబైల్ డేటా అని ఉంటుంది కన్ఫర్మ్గా. అందరికీ మొబైల్ డేటా అన్నది చూసుకోండి. చూసిన తర్వాత కిందకు వచ్చండి, ఇక్కడ చూడండి యాసెస్ పాయింట్స్ నేమ్. మీ ఫస్ట్ సిమ్ అయితే ఫస్ట్ సిమ్, సెకండ్ సిమ్ అయితే సెకండ్ సిమ్, మీరు ఇంటర్నెట్ యూస్ చేసేది అందులోనే కన్ఫర్మ్గా దానికి యాసెస్ పాయింట్స్ అని, యాసెస్ పాయింట్స్ లేదా యాసెస్ పాయింట్స్ నేమ్ అని వస్తుంది, అది ఓపెన్ చేసుకోండి. కింద రీసెట్ టు డిఫాల్ట్ అని వస్తుంది, లేదా రీసెట్ అని రావచ్చు, రీసెట్ అనేది చేసుకోండి ఫస్ట్. లేదా చాలామందికి అక్కడ చూపించకపోతే ఇక్కడ 3 డాట్స్ లేదా 4 డాట్స్ వచ్చింటుంది కదా, నాకైతే 4 డాట్స్ చూపిస్తుంది. 4 డాట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి రీసెట్ టు డిఫాల్ట్ అని వచ్చింది, అది రీసెట్ టు డిఫాల్ట్ అనేది చేసుకోండి. నేను న్యూ ఏపీఎన్ అని ఉంది కదా, న్యూ ఏపీఎన్ అనేది ఓపెన్ చేసుకోండి. మీరు ఏ కంట్రీలో ఉన్నా సరే ఇదే ప్రాసెస్ చూడండి. ఒకవేళ మీరు ఏ సిమ్ వాడుతున్నారో ఆ సిమ్ పేరు అనేది ఇచ్చేసుకోండి. సపోజ్ ఇండియాలో ఉన్నారనుకో, ఇండియా లేదా బయట కంట్రీ అయితే బయట కంట్రీ ఆ సిమ్ పేరు అన్నది ఉంటుంది కదా, ఆ పేరు ఇచ్చేసుకోండి ఫస్ట్. నేను సపోజ్గా అయితే ఎయిర్టెల్ డాట్ ఇంటర్నెట్, ఓకే ఇంటర్నెట్ ఇచ్చేసుకోండి. లేదు ఇంతకన్నా సింపుల్ అనుకుంటే మీరు నార్మలీ ఓన్లీ ఇంటర్నెట్ ఇచ్చేసుకున్న సరే అయిపోద్ది, ఇంటర్నెట్ ఇచ్చుకుని ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఏపీఎన్ అని ఉంది కదా, ఏపీఎన్ అని ఉంది కదా, అది మాత్రం డేటా అని టైప్ చేసుకుని ఓకే చేసుకోండి. ఓకేనా? నేమ్ అన్నది మీకు ఏ సిమ్ వాడుతున్నారో ఆ సిమ్ నేమ్ అని ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇంటర్నెట్ అని ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత ఏదైతే ఏది మీరు సెట్టింగ్ చేసుకున్నారో దాని అనేది ఇక్కడ టచ్ చేసుకోండి. టచ్ చేసిన తర్వాత ఇలాగా ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ అనేది ఒకసారి రీస్టార్ట్ చేసుకోండి. రీస్టార్ట్ చేసిన తర్వాత ఆన్ చేసిన తర్వాత ఇంటర్నెట్ ఆన్ చేసుకుని చెక్ చేసుకోండి. ఇంటర్నెట్ ఆన్ చేసుకున్న తర్వాత 100% పనిచేస్తుంది. ఒకవేళ పనిచేయకపోతే కనుక మీరు మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్లోకి వెళ్ళి అక్కడ మీ కంపెనీ నేమ్ అన్నది, మీ సిమ్ కంపెనీ నేమ్ అన్నది పెట్టుకుని డాట్ పెట్టి ఇంటర్నెట్ అని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది 100% అన్నది పనిచేస్తుంది. మీరు ప్రీపెయిడ్ యూజర్ అయితే మెయిన్ బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మెయిన్ బ్యాలెన్స్ కన్ఫర్మ్ ఉండాలి. మంత్లీ బిల్ కట్టేవాళ్ళకి అవసరం లేదు.